అతడి రూటే సపరేట్. వెరైటీ థింకింగ్స్తో అద్భుతమైన కళాఖండాలను సృష్టించాడు. అగ్గిపుల్ల, ఆవగింజలపై రాతలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ వినోద్ చారిపై స్పెషల్ స్టోరీ. మట్టిలో మాణిక్యంలా వెలుగుతారు కొందరు. ఆ బ్యాచ్కు చెందినవాడే యువ కళాకారుడు వినోద్ చారి. వెరైటీగా థింక్ చేసి అగ్గిపుల్లలు, ఆవగింజలపై చిత్రాలు వేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం అతనికి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి సక్సెస్ అయ్యాడు. 110 అగ్గిపుల్లలపై దేవి అష్టోత్తరాలు రాసి రికార్డు సృష్టించాడు. వెరైటీగా అగ్గిపుల్లలపై దేవి స్తోత్రాలు రాసిన చారీకి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. జనగణమన అధినాయక జయహే అంటూ ఆవగింజలపై భారత జాతీయ గీతాన్ని రాసి మరో రికార్డు సాధించాడు వినోద్ చారి. 165 ఆవగింజలపై 165 అక్షరాలను గంట 15 నిమిషాల్లో రాశాడు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆవగింజలపై రాశాడతను. ఆవగింజలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని వేసి టాలెంట్ చాటుకున్నాడు. వినోద్ చారి స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. దైవభక్తి ఎక్కువగా ఉన్న చారి రెండేళ్ల క్రితం దేవి విగ్రహం వద్ద పూజలు చేసిన అగ్గిపుల్లలపై దేవి స్తోత్రాలు రాశాడు. ఒకే ఆవగింజపై మహాత్మాగాంధీ చిత్రం గీశాడు. తెలంగాణ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లండన్ వండర్ బుక్ వరల్డ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, పంజాబ్ యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్, అహ్మదాబాద్ అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కాడు. ఇక నెక్స్ట్ టార్గెట్ గిన్నిస్ బుక్ రికార్డే అంటున్నాడు వినోద్ చారి. నేను ముందుగా అగ్గిపుల్లలమైన అష్టోత్తరాలు, దేవి అష్టోత్తరాలు రాయడం జరిగింది. ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు నన్ను, నా ప్రతిభను గుర్తించి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు 2014లో నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఆవగింజలపైన భారత జాతీయ గీతం రాశాను. ఆ తర్వాత మళ్ళీ నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు 2015లో కూడా నన్ను నమోదు చేయడం జరిగింది. ఆవగింజలు, అగ్గిపుల్లలతో అద్భుతాలు సృష్టించిన వినోద్ చారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. అతని డిగ్రీ అయిపోయింది. మొన్న దుర్గమ్మప్పుడు మాల వేసుకున్నాడు. అప్పుడు అష్టోత్తరాలు అగ్గిపుల్లల మీద 9 రోజులు ఉండే మాలల అప్పుడు రాసిండు. మళ్ళా ఇంకా కొన్ని విజయాలు సాధిస్తానని, ఆవగింజలపైన జాతీయ గీతం రాస్తానంటే సరే రాయ అని చెప్పాను. రాశాడు. ఆవగింజలు చిన్నగా ఉన్నాయి, అయినా కానీ కష్టంతో వాడు సాధించాడు. ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే మరిన్ని రికార్డులు సృష్టిస్తానంటున్నాడు ఈ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్.